సార్ నమస్కారం శ్రీమాత్ర ఇప్పుడు ఫ్యాన్ తిరిగినప్పుడు కానీ కొన్ని ఇళ్లలో కిర్ కిర్మన్ సౌండ్ వస్తుంటుంది అవునండి కొన్ని డోర్లు గాలికి సౌండ్ వస్తుంటాయి డోర్ తీసినప్పుడు సౌండ్ వస్తుంది అవునండి కొన్ని చైర్లు కూర్చున్నప్పుడు ఇట్లా మూమెంట్ ఇచ్చినప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి సౌండ్ రావడం వల్ల పెద్ద వాళ్ళు ఏమంటారు అంటే సౌండ్ డౌన్ ఈ సౌండ్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా మనిషి లైఫ్ అంటే అట్లా అంటే ఇప్పుడు మీరు సౌండ్స్ రెండు రకాలు చెప్పండి సార్ ఒకటేమో మనసుకు ఆహ్లాదకరం కలిగించే సౌండ్ ఉంటుంది అది సంగీతమో లేకపోతే ఒక మంచి కీర్తనో భగవత్ సంబంధించిందో ఒక మంచి మ్యూజిక్ అది సౌండే మీ తలుపు కెర్ర సౌండ్ వస్తుంది చూసారు కొయ్యమైన సౌండ్ వస్తుంది అవును అది మీకు మీకు ఎలాంటి భావన కలిగింపజేస్తుంది అది చెప్పండి మీకు బాగా అనిపిస్తుందా ఇరిటేటివ్గా ఉంటుంది ఇరిటేటివ్గా ఉంటుంది కదా అంటే ఏంటి ఇరిటేటివ్గా కలిగించేటువంటి శబ్దాలు ఇంట్లో వస్తున్నాయి అంటే మీకు దాని ద్వారా వాస్తు పాడవుతుందని అర్థం ఇంట్లో ఓకే ఇల్లంటే కేవలం నిర్మాణం కాదు ఇంట్లో ఉండే ప్రతి వస్తువు యొక్క లక్షణము ఇంట్లో ఉండే ప్రతి వస్తువు యొక్క పనితీరు కూడా ఇక్కడ మనం తీసుకోవాలి తలుపులు సౌండ్స్ వస్తున్నాయి మీకు తలుపులు తీస్తున్న ప్రతిసారి కిర్ర కిర్ర సౌండ్ వస్తుంది అంటే దాని లోపల ఆయిల్ ఆ సౌండ్ రాకుండా చూసుకోవాలి అలా గనక సౌండ్ వస్తుంది అంటే మీరు ఎక్కడో ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోబోతున్నారు ఒకటి మీ భద్రతా వ్యవస్థ ఏదో దెబ్బ తినబోతుందని ఒకటి మీకు తెలియకుండా ఎవడో మిమ్మల్ని ముంచబోతున్నాడని అర్థం గుర్తుపెట్టుకోండి తలుపులు సౌండ్లు వస్తున్నాయి అంటే తలుపులు సౌండ్లు వస్తాయి ఖచ్చితంగా డౌట్ లేదు ఒక సౌండ్ పని ఇంత ఉంటుంది తలుపులు సౌండ్ వస్తే ఉంటుంది తలుపులు కిటికీలు చెదబడతాయి చూసారా మీ వెంటనే మార్చేసుకోవాలి అవి మీ సొంత ఇల్లు అయితే మీరు మార్చుకోవాలి రెండిళ్ళు అయితే ఓనర్ చెప్పి మార్పిచ్చుకోవాలి లేకపోతే ఇల్లు మారిపోవాలి చెదలు పట్టడము తలుపులు సౌండ్స్ రావడం ఇవన్నీ ఏంటంటే అనారోగ్యాల హేతువులు అనారోగ్యం ఎక్కువ అవుతూ ఉంటుంది ఇళ్లలో రక్షణ వ్యవస్థ దెబ్బతిన ఎందుకంటే తలుపు అనేది ఏంటి సెక్యూర్ మీకు అవును మీకు రక్షణ కదా తలుపు అనేటువంటిది అది సౌండ్ వస్తుందంటే ఏమిటి ఆ వైపు నుంచి మీకు ఏదో ఇబ్బంది రాబోతుంది అని అర్థం అలాగే ఒక్కొక్కసారి కుర్చీలు సౌండ్ వస్తూ ఉంటాయి చూడండి అవును కుర్చీ సౌండ్ వస్తుంది మీకు మాటిమాటికి కుర్చీలు సౌండ్స్ వస్తున్నాయి అవి కూడా మీరు అలా వదిలేయడానికి వీలు లేదు పొరపాటును కూడా ఎందుకంటే మీకు ఆ సౌండ్ మంచిగా వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న కాన్సెప్ట్ పక్క పెడితే మీకు అసలు బాగా అనిపిస్తుందా అంటే మంచిగా అనిపించదు ఇరిటేటివ్గా ఉంటుంది ఇరిటేటివ్ మైండ్తో మనం ఏదైనా పని చేస్తే సక్సెస్ రాదు ఈ సౌండ్స్ ఎందుకు రాకూడదు అంటారంటే మనం ఆ సౌండ్తో ఆ ఒక్క సెకండ్ ఇరిటేషన్ అయినటువంటిది ఆ ఒక్క సెకండ్ అనుకుంటాం చిన్నదే అనుకుంటాం ఇప్పుడు వైరస్ ఉంది అది చిన్నదే కంటికి కనిపిస్తుందా చాలా చిన్న విషయమే అది కానీ అది ఎంత పెద్ద దెబ్బతీస్తుందండి బాడీలో అయితే ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయే స్థితి కూడా ఉంటుంది మనిషిని చంపేసే ఛాన్స్ అసలు ప్రాణమే పోతుంది అది చిన్నదే కానీ ప్రాణం ఎలా తీస్తుందో ఈ సెకండ్లో జరిగేటువంటి ఆ సౌండ్ ఇరిటేషన్ అనేటువంటిది మనిషి ఆలోచన విధానం మీద దెబ్బతీస్తుంది ఎప్పుడైతే మనిషి ఆలోచన విధానం మీద మనకు దెబ్బతీసిందో మనిషి ఆలోచనలే మనిషి మనం ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తే అటువంటి పనులు చేస్తాము ఆ పనుల ద్వారా మనం సక్సెస్ పొందుతాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంట్లో ఉండేటువంటి సౌండ్స్ ద్వారా ఏంటంటే మనకి ఆలోచన విధానమే కాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది ఇట్లాంటి సౌండ్స్ ద్వారా అందుకే చూడండి మనకి పెళ్ళిళ్ళు అనేది సన్నాయి మేళం పెడతాం అవును ఎందుకు పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవడానికి అంటే ఒక సౌండ్ ద్వారా ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది సన్నాయి మేళం ద్వారా నీకు పాజిటివ్ ఫామ్ అయితే ఇటువంటి సౌండ్స్ ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతాయి ఎనర్జీ ఫార్మింగ్ని క్రియేట్ చేస్తుంది సౌండ్ ఎప్పుడు కూడా ఓకే అందుకని ఆ ఎనర్జీ వల్లే మనకు ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది ఈ మంచి సౌండ్ రావడం వల్ల మనకు అందుకే ప్లెజెంట్ అనిపిస్తూ ఉంటుంది అవును సార్ సౌండ్కి మన మైండ్ సెట్కి సౌండ్కి వాస్తుకి సౌండ్కి సంఘటనకి సంబంధం ఉంటుంది మీరు చూడండి ఒక సినిమా తీస్తారు ఒక రౌడీని చూపించేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వేరే అసలు అప్పుడు కానీ మనకు ఫీల్ రాదు సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ తోటి సెవెంటీ పర్సెంట్ మూవీ మూవీ ఇది అవుతుంది ఎందుకు సౌండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది సౌండ్ అంతే కదా సార్ అందుకని మైండ్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి వాస్తు శాస్త్రంలో పర్టికులర్గా ఈ సౌండ్స్ విషయంలో ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు ఉందా సార్ వాస్తు శాస్త్రంలో ఇట్లాంటివి తీసుకో అయ్యో ఉందండి ఉన్నదే చెప్తా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం చేసే ప్రతి వీడియో కూడా శాస్త్రంలో ఉన్నది మాత్రమే మాట్లాడుకుంటాం లేని అసలు పొరపాటు కూడా మాట్లాడకూడదు కూడా ఫస్ట్ అలా మాట్లాడితే దోషం అండి అది కొంతమంది కొందరు మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నారు ఫోన్ అది అజ్ఞానం ఒకరి గురించి మనకొద్దు కానీ ఒకటేంటంటే అనేది ఏంటంటే మనం ఒక వీడియో చేస్తున్నామంటే అది చూసే పబ్లిక్గా ఉపయోగపడాలి వాళ్ళు బాగుపడాలి మన కాన్సెప్ట్ అది మన మన ధర్మ సందేహాల కాన్సెప్టే అది పది మందికి ఉపయోగపడాలి మనం రైట్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ సౌండ్స్ వస్తున్నప్పుడు ఆ సౌండ్ని ఫస్ట్ నివారించుకోవాలి మీరు ఎంత తొందరగా వాటిని క్లియర్ చేసుకుంటే అంత తొందరగా సమస్యలు తీరతాయి అది కుర్చీ సౌండ్ కానివ్వండి ఫ్యాన్ సౌండ్ కానివ్వండి ఫ్యాన్ సౌండ్ వస్తుంటే ఏమవుతుంటుందంటే మనం సుఖంగా ఉండాల్సింది హ్యాపీనెస్ని కోల్పోతుంటామండి ఫ్యాన్ సౌండ్స్ వస్తుంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి మీరు చూడండి ఫ్యాన్ సౌండ్స్ వచ్చే ఇళ్ళల్లో హెల్త్ ఇష్యూ ఉంటుంటుంది మీరు గమనించండి కావాలంటే ఓకే ఎందుకంటే ఫ్యాన్ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎయిర్ ఏమిస్తుంది మనకి హాయిని ఇస్తుంది హాయిని ఇచ్చే పదార్థం దగ్గర నుంచి సౌండ్ కూడా వస్తుంది అంటే హాయిగా ఉండాల్సింది కాస్త హాయిని కోల్పోతున్నాం మనం భద్రతగా ఉండాల్సిన తల ప్లేస్లో భద్రతా సంబంధించిన ప్రదేశం నుంచి సౌండ్ వస్తుంది సుఖంగా ఉండాల్సిన ప్లేస్లో సుఖాన్ని కోల్పోతున్న కుర్చీ నుంచి సౌండ్ వస్తాయి అలాగే ఇళ్లలో డబ్బులు కూడా కొట్టద్దంటారు చూడండి పిచ్చి పిచ్చి కొడుతుంటారు చూడండి కొంతమంది అవును ఏదో ఒక లయబద్ధంగా కొట్టడం ఈజ్ డిఫరెంట్ ఇంట్లో ఏం చేస్తుంటారంటే పిల్లలు ఓ గిన్నె తీసుకుంటూ పుట్టు పుట్టు పు కొట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు గిన్నె తీసుకొని కనుక కొడితే ఏంటంటే రాక్షసులకు ఆహ్వానం పలకడం పితృదేవతల ఆహ్వానం పలకడం కొన్ని ఉంటాయి రాక్షసుల ఆహ్వానం పలకడం కొన్ని ఉంటాయి ఆ సౌండ్స్లో గిన్నె కొట్టేటువంటి దాంట్లో గంటతో కొడతారు ఎందుకు దేవతలకు ఆహ్వానం పలకడం అంటే ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క దాని నుంచి చేయడం ద్వారా ఒక్కొక్క దాన్ని ఆహ్వానం పలకడం ఇలా తలుపుల నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ సౌండ్ నెగిటివ్ ఎనర్జీస్ని ఆహ్వానం పలకడం ఇరిటేషన్ ఎందుకు పడుతుంది అంటే మనకి ఆ సౌండ్ వల్ల కొంత అనుకుంటాం అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా అందుకని అటువంటి ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి యాక్చువల్గా కాబట్టి ఏంటంటే ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అవి పాడి అవి సెట్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఏం చేయాలంటే పర్టికులర్గా అట్లాంటి సౌండ్స్ అని క్లియర్ చేసేసుకుంటాం కదా ఇంట్లో ఏదైనా ఒక వ్రతం చేసుకోవాలి సత్యనారాయణ వ్రతం కానివ్వండి లేకపోతే మేమంత చేసుకోవాలి ఏమనుకుంటే కనీసం రామాయణ మహాభారతాలైనా ప్లే చేయాలి ఇంట్లో ఓకే లేదా హనుమాన్ చాలీసా చదువుకోవడము ఉప్పు దిక్కుల ఉప్పు పెట్టి నెగిటివ్ ఎనర్జీని తీసేసుకోవడం మనం ఏమనుకుంటామంటే ఆ తలుపు సౌండ్ వచ్చి సెట్ చేసేసుకున్నాం కదా ఇంక ఇక్కడ నుంచి పోయింది అనుకుంటాం కానీ ఆ స్థలపు సెట్ చేసుకోవడం వల్ల అక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీ కొత్తగా రాదు కానీ ఆల్రెడీ వచ్చేసిన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో ఫామ్ అయిపోయింది ఉంది కదా దాన్ని ఎట్లా తీయాలి చక్కగా గోమూత్రం చల్లి కళ్ళుప్పు వేసినటువంటి వాటర్తో ఒక ఐదు పది నిమిషాల నుంచి దాని తర్వాత క్లీన్ చేసుకోవడము నాలుగు దిక్కుల కళ్ళుప్పు పెట్టుకోవడము గుమ్మిడికాయ కట్టడము ఇంట్లో సాంబ్రాన్ని వేయడము ఇటువంటివి చేసి ఆల్రెడీ గతంలో ఫామ్ అయినటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసేయాలి ఓకే ఎందుకంటే మనం ఇంట్లో ఉంటున్నాము అంటే నెగిటివ్ ఎనర్జీలా ఉంటే మన థాట్స్ అన్నీ నెగిటివ్గా ఉంటూ ఉంటాయి అంటే నెగిటివ్గా ఉండడం అంటే ఏంటి మనం ఏదో మర్డర్లో మా ఏవో చేస్తామని కాదు అక్కడ జరగకూడని విషయాలు జరుగుతాయేమో అని భయపడుతూ ఉంటాం లాస్ వస్తుందేమో బిజినెస్లో లాస్ వస్తుందేమో నా ఉద్యోగం ఊడిపోతుందేమో నేను అప్పులపాలు అయిపోతానేమో అమ్మో ఉద్యోగం పోయేలా ఉంది అనగానే వాడికి ఏమవుతుందంటే సినిమా ఉద్యోగం పోతుంది ఆరు నెలల దాకా ఉద్యోగం రాకుంటే ఆరు నెలలు నేను ఇన్స్టాల్మెంట్లో కట్టాలి అప్పు చేస్తాను ఆ అప్పుకి అప్పు చక్రవడ్డీ వడ్డీ చక్ర వడ్డీ అప్పులన్నీ మొత్తం అప్పులపాలే ఇవన్నీ సినిమా వేసుకుంటాడు మనిషి నెగటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు పాజిటివ్లో ఎనర్జీలో ఉన్నప్పుడు మనిషి ఎట్లా ఫీల్ అవుతాడంటే అరే ఇది కాకపోతే ఇంకోటి నా దగ్గర టాలెంట్ ఉంది ఇంకో దగ్గర అప్లై చేసుకుంటాను విదేశాలకు వెళ్ళిపోతే అంతకు కావాలి ఇంతకంటే పది రెట్లు సంపాదిస్తాను నా దగ్గర టాలెంట్ లేదని పాజిటివ్ కోణంలో ఉంటుంది ఎందుకంటే ఒక ఎనర్జీ మన మైండ్ మీద ఎలా పనిచేస్తుంటుంది అంటే మనల్ని ఎంతో కాన్ఫిడెంట్గా ఆలోచించేలా చేస్తుంది అవును సార్ ఒకటి నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఇంకా దిగజారిపోయేలా ఆలోచించేలా చేస్తుంది ఇవన్నీ మహర్షులు పూర్తిగా ఇటువంటివన్నీ ఇచ్చారు ప్రజలకి ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు మనమే ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ చదువుకుంటున్నప్పుడు కానీ పిల్లలు ఏదైనా చదువుకుంటున్నప్పుడు కానీ మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు సడన్గా మ్యూజిక్ ప్లే చేస్తే ఆ మంచి పాట వచ్చింది రా వినసొంపు ఉంది టూ మినిట్స్ విని మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి ఇంకా ఫ్రెష్ మైండ్ తోటి ప్రిపేర్ అవుతుంటారు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో చూడండి లయబద్ధంగా మంచి మ్యూజిక్ పెడతారు ఎందుకు పెడతారు మ్యూజిక్ పెడతారు సడన్గా ఏదైనా డోర్ సౌండ్ వచ్చి కిరమం సౌండ్ వచ్చింది మంచి సీరియస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కిరమం సౌండ్ వచ్చింది అనుకోండి కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతాయి థాట్స్ మొత్తం ఎగిరిపోతాయి ఎగిరిపోతాయి బికాజ్ అందుకే ఎట్లాంటి థాట్స్తో ఎవరు ఎప్పుడు ఉంటారు మీరు ఒక మంచి థాట్స్ చేస్తున్నారు ఒక సౌండ్ వచ్చింది థాట్స్ మొత్తం ఎగిరిపోతాయి ఏంటిది మళ్ళీ మీకు ఆ మూడు రాదు ఆ మూడ్ రాదు ఆ మూడ్ రాదు ఆ ఫీల్ రాదు మీకు మళ్ళీ ఆ కాన్సన్ట్రేషన్ కూర్చోబెట్టడానికి ఒక టూ త్రీ అవర్స్ టైం పట్టచ్చు టూ త్రీ అవర్స్ టైం పట్టొచ్చు అది రాకపోవచ్చు రాకపోవచ్చు చెప్పలేము చెప్పలేము కాన్సన్ట్రేషన్ పూర్తిగా దెబ్బతీసేది ఇటువంటి సౌండ్స్ అందుకే ఇటువంటి సౌండ్స్ రాకుండా చూసుకుంటే మనం ఎదుగుతాం చక్కగా మంచి లైఫ్ నుంచి చేయగలుగుతాం